హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు యూట్యూబ్ ఛానల్. మీరు చేయాల్సిందంటే ఫస్ట్ వీడియో చూసినా కన్నా సరే, చూసి ముందన్నా సరే, ఏడం పక్కన ఏలుముద్దరు గుర్తుంటది, ఆ గుర్తు కనుక్కుమారా. కుడి పక్కన చివర అదే ఏలుముద్దరు బటన్ ఇబ్బరంగా కుడి పక్కన ఒక సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, అది నొక్కుమారంటే మేము పెట్టిన ప్రతి వీడియో మీకు వస్తుంటది. చూసి మరా మీరు ఆనందించడం ఉంటుంది. తెలియని విషయాలు కూడా పెడుతుంటాం మేము ఈ అన్ని కూడా, అదే తెలుగు వైఫై ఛానల్ చూస్తుండండి. మరి పోర్టబుల్ పవర్ బ్యాంక్ మనం సొంతంగానే ఎలా తయారు చేసుకోవచ్చో చూద్దాం ఫ్రెండ్స్. ఈరోజు మనము ఒక పవర్ బ్యాంక్ అనేది ఎలా తయారు చేయాలో మన ఇంట్లోనే చూద్దాం ఫ్రెండ్స్. దానికి కావాల్సిన వస్తువులు ఏంటంటే, ఒక 9 వోల్ట్ బ్యాటరీని మనము తీసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇంకా ఇది సోలార్ రాడ్, ఇంకా అలాగే దీనికి సంబంధించిన లెడ్ ఏదైతే ఉంటుందో దీన్ని తీసుకుంటాము. ఆ తర్వాత 9 వోల్ట్ బ్యాటరీ నుంచి సప్లై తీసుకోవడానికి వైర్ అనేది మనము తీసుకున్నాం ఫ్రెండ్స్. ఆ తర్వాత ఇటువంటి ఒక శాంసంగ్ పిన్కి సంబంధించిన కన్వర్టర్ ఉన్నా పర్లేదు, లేకపోతే మీ దగ్గర పాత ఛార్జింగ్ కేబుల్ ఏది ఉన్నా పర్లేదు ఫ్రెండ్స్, ఇటువంటి ఒక కేబుల్ మనము మన ఫోన్కి ఛార్జింగ్ కోసము తీసుకుంటాము. ఇంకా అలాగే ఒక రెగ్యులేటర్ అనేది కావాలి. ఇది L7805 5 వోల్ట్ రెగ్యులేటర్ ఫ్రెండ్స్. ఈ రెగ్యులేటర్ను ఉపయోగించి మనం ఏం చేస్తామంటే, 5 వోల్ట్ కింద 9 వోల్ట్ని మనము మార్చడం అనేది జరుగుతుంది ఫ్రెండ్స్. అయితే ముందుగా ఏం చేస్తానంటే, నేను వీటిని డివైడ్ చేస్తాను ఫ్రెండ్స్. వీటిని డివైడ్ చేసిన తర్వాత వీటిని ఇలా ఉంచుకున్నట్లయితే, ఇక్కడ మనం ఏం చేస్తామంటే, ముందుగా ఇక్కడ బ్యాటరీ నుంచి వచ్చే సప్లై రెడ్ వైర్ ఏదైతే ఉంటుందో ఆ రెడ్ వైర్ని ఇక్కడ పెడతాం ఫ్రెండ్స్. ఆ తర్వాత బ్లాక్ వైర్ని ఇక్కడ ఇస్తాము. ముందుగా ఈ రెండింటిని కూడా ఇక్కడ తీసుకొని దీనికి సోల్డరింగ్ అనేది మనము చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. ఇదిగోండి ఫ్రెండ్స్, దీనికి ఈ విధంగా మనము సోల్డరింగ్ అనేది చేస్తాము. చేసిన తర్వాత మన ఫోను ఏదైతే ఉంటుందో అది షార్ట్ సర్క్యూట్ అవ్వకుండా, ఓవర్ ఛార్జింగ్ అవ్వకుండా ఉండాలంటే మనం ఏం చేయాలంటే, ఒక కెపాసిటర్ అనేది మనము యూజ్ చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. నేను ఇక్కడ ఈ కెపాసిటర్ని నేను యూజ్ చేస్తున్నాను. వీటిని కూడా ఇక్కడ ఉన్న చూసారు కదా ఫ్రెండ్స్, ఈ బ్లాక్ కలర్ ఏదైతుందో అది మైనస్ అవుతుంది, ఇది ప్లస్ అవుతుంది ఫ్రెండ్స్. ఇక్కడ ఇలాగ ప్లస్కి మళ్ళీ నేను ఈ ప్లస్ని ఇస్తున్నాను, మైనస్కి ఈ మైనస్ అనేది ఇస్తున్నాను ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ ఈ విధంగా ఇక్కడ మనము ఒక కెపాసిటర్ అనేది మనము 50 వోల్ట్ లోపల లేకపోతే 40 వోల్ట్ లోపల ఉన్న కెపాసిటర్ ఏదైనా సరే మనము దీనికి యూజ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇక్కడికి మనకి 90% వర్క్ అనేది కంప్లీట్ అయిపోయింది ఫ్రెండ్స్. ఇంకా మనం చేయాల్సింది ఏంటంటే, ఇదిగో ఫ్రెండ్స్ ఈ కేబుల్ని నేను తీసుకున్నాను, దీనికి రీడ్స్ అనేవి తీసాను ఫ్రెండ్స్. కొన్ని కేబుల్స్లో వైర్ ఏమో రెడ్ వస్తుంది, అలాగే బ్లాక్ వస్తుంది. ఇక మనకి బ్లూ వచ్చింది, అలాగే ఎల్లో వచ్చింది, లేకపోతే కొన్ని చోట్ల రెడ్ వస్తుంది, అలాగే వైట్ వస్తుంది, లేకపోతే కొన్ని కేబుల్స్లో ఎక్కువగా వైట్ వస్తుంది, బ్లాక్ వస్తుంది. వైట్ వచ్చిన ప్రతిసారి కూడా వైట్ అనేది ఎర్త్ అవుతుంది ఫ్రెండ్స్. అలాగే మిగిలిన కలర్స్ ఏవి వచ్చినా సరే అవి మాత్రం మనకి ఆ ప్లస్ అనేవి అవుతూ ఉంటుంది. ఈ ఎర్త్ ఏదైతే ఉందో ఈ ఎర్త్ నార్మల్గా ఇక్కడ కనెక్ట్ చేస్తాము. అలాగే ఈ ప్లస్ ఏదైతే ఉందో ఈ చివర ఉంది కదా ఫ్రెండ్స్, ఈ చివర దీనికి ఈ ప్లస్ అనేది మనము సోల్డరింగ్ అనేది చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. ఈ విధంగా మనము సోల్డరింగ్ అనేది చేయాల్సి ఉంటుంది. బ్యాటరీ నుంచి వచ్చే వైర్స్ ఏమో ప్లస్ ఏమో దీనికి వెళ్తుంది, మైనస్ ఏమో అన్నీ కూడా మైనస్లు మిడిల్లో ఉన్న లైన్కి వస్తాయి ఫ్రెండ్స్. ఆ తర్వాత అవుట్పుట్లో ప్లస్ అనేది ఇక్కడ వస్తుంది. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే, ఈ యొక్క బ్యాటరీని ఓపెన్ చేసి మనము ఈ పిన్స్ని మనము యూజ్ చేసి కనెక్ట్ చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. కనెక్ట్ చేసిన తర్వాత గట్టిగా పెట్టిన తర్వాత ఫోన్ అనేది ఏదైనా ఫోన్ తీసుకొని దీనికి